children. How are you? Very fine. Very good. All of you open your course book. Course book volume 2. Open your course book volume 2. Page number 22. Amma, yesterday start one lesson, the mouse. As a lesson I started the mouse. What happened to the mouse? Swami is a magician. He felt very hot, no? బయటకొచ్చి కూర్చుంటాడు తను తన యాన్లో కూర్చున్నప్పుడు చాలా వేడిగా అనిపిస్తుంది అవునా హీ కాల్ హీ ఆస్క్డ్ మౌజ్ ద మౌజ్ కేమ్ దా ఒక మౌజ్ అక్కడికి వచ్చినప్పుడు తను అడుగుతాడు కదా అప్పుడు ఏమేమంటుంది ఐ వోంట్ ఇట్ ఈస్ టూ హాట్ బట్ ఐ వోంట్ వెయిట్ హియర్ ఫర్ ఏ ఐ విల్ వెయిట్ హియర్ ఫర్ ఏ మినిట్ ఓన్లీ దెన్ ఐ విల్ గో టు మై డెన్ మై డెన్ ఇస్ టూ కూల్ చెప్తుంది కదా నా మా హౌస్ చాలా చల్లగా ఉంటుంది నేను కోల్డ్లో ఉంటాను ఐ లివ్ ఇన్ ఎ డెన్ మై డెన్ ఈస్ టూ కూల్ బాగా చల్లగా ఉంటుందని చెప్తుందా అప్పుడేమంటాడు మే కమ్ విత్ యూ టు యువర్ డెన్ నన్ను కూడా నీ డెన్ తీసుకెళ్తావా ఎలా ఉంటుందో నేను చూస్తాను అంటాడు అవునా డెన్ స్వామి అండ్ హిస్ డాగ్ అండ్ ఆల్సో ద మౌస్ త్రీ వెంట్ టు ద డెన్ ముగ్గురు డెన్లోకి వెళ్తారు అంటే డెన్ అంటే హోల్ హోల్లోకి వెళ్తారు కదా హోల్ ఎలా ఉంటుంది ఇట్ ఈస్ టూ కూల్ లోపల చాలా చల్లగా ఉంటుంది కానీ ఇట్ ఈస్ టూ డార్క్ చీకటిగా ఉంది చాలా చీకటిగా ఉంటుంది కదా అప్పుడు స్వామి ఏమంటాడు స్వామి చిన్నగా వెళ్తారు కదా నేను మర్చిపోయాను స్వామి తను తను చిన్న చేసుకుంటాడు చిన్నగా మౌజ్ ఇంత చిన్న చేసుకుంటాడు చేసుకుంటారు కదా చేసుకొని ఆ హోల్ లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఏమో చాలా చీకటిగా ఉంటే అప్పుడు మౌస్ లైట్ కూడా వేస్తుంది అవునా మౌస్ లైట్ కూడా వేస్తుంది వేసేసరికి అంటాడు ఈ ఆపర్చునిటీ కూడా ఉందా నేను నీ డెన్లో లైట్స్ కూడా ఉన్నాయా అని అడుగుతాడు అవునా దెన్ ఆ లైట్స్ ఎవరియో కాదు అవి మీ ఫాదర్వి Your father lost that lights. I brought them. The mouse said. Anna? And next day, my children. Hey, is my den, said the mouse. The room was very cool and was filled with all kinds of things. It even had soft chairs to sit on and beautiful pictures on the walls. Sit here, said the mouse. I will be back soon. He left the mouse. He left the room. Swami sat down on a soft mouse chair and his dog sat by him on the floor. The mouse took Swami and his dog to the room. To his room. స్వామి ఎక్కడికి తీసుకెళ్ళాడు సారీ మౌజ్ ఎక్కడికి తీసుకెళ్ళిందిరా మౌజ్ స్వామిని ఇద్దరి డాగ్ రెండు ఇద్దరిని తన రూమ్లోకి తీసుకెళ్ళింది కదా ద రూమ్ వాస్ బ్రైట్ మౌజ్ రూమ్ ఎంత బాగుందో తెలుసా మీకు చాలా బాగుంది మౌజ్ రూమ్ ఇస్ సో బ్యూటిఫుల్ మౌజ్ రూమ్ ఇస్ సో బ్యూటిఫుల్ చాలా అందంగా ఉంది మౌజ్ రూమ్ ఇట్ ఈస్ హ్యావింగ్ లైట్స్ రూమ్లో మొత్తం చాలా లైట్స్ ఉన్నాయి అండ్ ద రూమ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఆల్ ద థింగ్స్ మన ఇళ్ళలో ఎన్ని ఏమేమి థింగ్స్ ఉంటాయో అవన్నీ థింగ్స్ మౌస్ రూమ్లో కూడా ఉన్నాయి మౌస్ రూమ్ ఇన్ ద మౌస్ రూమ్ సాఫ్ట్ చేసారు దే సాఫ్ట్ చేసి మెత్తగా ఉంది చేస్తున్నాయి వాల్స్ పైన అన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ ఉన్నాయి అంటే మన నీళ్ళని ఎలా డెకరేట్ చేసుకుంటామో అందంగా మౌస్ రూమ్ కూడా అంతే అందంగా చాలా బాగా ఉంది ఓకేనా మౌస్ ఆస్క్డ్ స్వామి టు సిట్ మౌస్ ఏం చేసిందో తెలుసా మౌస్ స్వామి కూర్చోమంది
సాఫ్ట్ చైర్ ఎత్తుకురా సాఫ్ట్ చైర్ లో కూర్చోండి స్వామి సాట అండ్ సాఫ్ట్ చైర్ దిస్ ఇస్ సో సాఫ్ట్ ఆ చైర్ చాలా సాఫ్ట్ గా ఉంది ఆ చైర్ లో కూర్చోండి అండ్ సీ అబ్జర్వ్ ద రూమ్ రూమ్ అంటే చాలా అందంగా ఉంది చాలా బాగుంది రూమ్ ఇస్ సో బ్యూటిఫుల్ Whose room is so beautiful? The mouse room is so beautiful. Chala andanga undi. Mouse room. Okay na? Mouse room is so beautiful. Then mouse said, mouse antundi. Emante? Stay here. Kasepi de chair lo kuchondi. I'll go to my house. I'll go out and I'll come back. కొంచెం బయటికి వస్తాను మీరు ఈ చైర్ లో కూర్చొని చెప్పి స్వామి స్వామి sat down the mouse went down what happened you see and dog also dog sat beside the swami dog కూడా ఎక్కడ కూర్చుంది స్వామి పక్కన కూర్చుంది dog also sat beside the swami soon the mouse was back he handed a Swami a big glass of milk and Swami's dog a big bowl of milk. This will keep you full all day, said the mouse. Thank you, said Swami. The milk was cold and sweet. This milk is good, said Swami. I'm glad you liked it, said the mouse. I'm much cooler now. We need to go back. It is lunchtime shortly. Said Swami, thank you for the milk. Come again, said the mouse. I will show you the way out. Okay, Swami guest kadri ippudu. Mana intlo ki evaraina guest vaste manamu tea kani coffee kani istam kada. Kada istama leda. Ippudu Swami guest kada. Mouse guest kadra. Swami is a guest to the mouse. Swami mouse guest kada andukosame em chestundi mouse swami ni chair lo kuchomani went inside and came back with a glass of milk em iskona chinda telusa meeku it brought glass of milk milk iskona chindi glass of milk iskona chi evaru kuchindi gave to swami స్వామి కి గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇచ్చింది ఓకేనా అండ్ ఏ బౌల్ ఆఫ్ మిల్క్ టు ద డాగ్ బౌల్ ఆఫ్ మిల్క్ తీసుకొచ్చి డాగ్ ఇచ్చింది ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ గివ్ టు స్వామి ఏ బౌల్ ఆఫ్ మిల్క్ గివ్ టు ద డాగ్ ఇచ్చింది కదా ఆ మిల్క్ ఎలా ఉందో తెలుసా It is too cool and sweet. The milk is too cool and sweet. Chala sweet ga undi. Challagi. Appudu mouse em untundi? Swami, drink the milk. Drink tagandi. This milk keep you cool all the day. Ee milk tagadanko ee rojantha cool ga untaru. You will be cool all the day if you drink this milk. You drink this milk, all the day you will be cool. Challenge will be there. Swami and the dog both drank the milk. Iddaru milk tagestaru. Iddaru milk tagesaru kada. Appudiki lunch time ayipothundi. Appudiki lunch time ayindi. Swami said, "Oh, it's lunch time. I will go back to my house." Mouse, I'm going back to my house because it is lunch time ayindi kada nenu ma intiki vellipotha ani cheptadu Swami okay mouse said okay but I will show you the way meeku ela vellalo bayataki ela vellalo teliyadu kada how you came to my house but you don't know how to go out I will show you the way meeku bayataki vellalani nenu daru chupistanu రండి అంటే నెక్స్ట్
The mouse took Swami and his dog back into the hot yard and soon ran into his hole. Swami put his hand on his magic wand and said the big, big, big poof. Swami and his dog were big enough. Big again. It is hot out. It is hot out here, but I still feel cold, said Swami. It must be the effect of milk. His dog looked at him and wagged his tail. Both of them were happy as they had a great adventure. Swami wants to go out now? The mouse showed the way. బయటికి వెళ్ళేంత వరకు వాళ్ళకి దారి చూపించింది. ఓకే, బై ఫాలోయింగ్ ద మౌస్ స్వామి అండ్ ఆల్సో డాగ్ పోప్ కేమ్ అవుట్. ఇద్దరు బయటకు వచ్చేసారు. స్వామి అండ్ ఆల్సో డాగ్ బోత్ కేమ్ అవుట్. ఇద్దరు బయటకు వచ్చేసారు కదా. దెన్ ద మౌస్ షో ద వే అండ్ షో ద వే టు స్వామి అండ్ డాగ్. డాగ్కి స్వామికి దారి చూపించేసింది. వాళ్ళిద్దరు బయటకు వచ్చేసారు. మళ్ళీ వెంటనే మౌస్ లోపలికి వెళ్ళిపోయింది. ద మౌస్ వెంట్ ఇన్సెట్ ఇన్ టు ద హోల్, లోపలికి వెళ్ళిపోయింది. దెన్ స్వామి ఏం చేశాడు? స్వామి ఇప్పటివరకు వింటున్నాడు రా, చాలా చిన్నగా ఉన్నాడు కదా. ఆ స్వామి అగైన్ టేక్ హిస్ బ్యాండ్, మ్యాజికల్ బ్యాండ్ అంటే బ్యాండ్, మ్యాజికల్ బ్యాండ్ తీసుకుని మళ్ళీ భూ మని బిగ్ 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 అంటాడు. అనగానే మళ్ళీ స్వామి చాలా అయిపోయాడు. ఓకే, అగైన్ స్వామి కేమ్ బ్యాక్ ఇన్ టు బిగ్, పెద్దగా అయిపోయాడు. డాగ్ ఆల్సో బికమ్ బిగ్గర్, ఇద్దరు పెద్దగా అయిపోయాడు. స్వామి అండ్ ఆల్సో డాగ్ బోత్ బికేమ్ బిగ్గర్, బట్ దే ఆర్ ఫీలింగ్ టూ కూల్. దే కేమ్ అవుట్ సైడ్ నా, ఇద్దరు బయటకు వచ్చేసారు కదరా. అయినా కూడా చాలా చల్లగా ఉంది వాళ్ళిద్దరు. ఎందుకు? స్వామి అంటాడు, నవ్ ఆల్సో ఇట్ ఇస్ టూ కూల్ అవుట్ సైడ్, బయట చాలా చల్లగా ఉంది. ఎందుకు? బికాస్ ఐ డ్రాంక్ ద మిల్క్ నా, పాలు తాగాను కదా. ద మిల్క్ ఈస్ గివెన్ బై ద మౌస్, మౌస్ నాకు మిల్క్ ఇచ్చింది, నేను తాగాను కదా ఆ మిల్క్, మిల్క్ తాగాను కాబట్టి చల్లగా ఉన్నానేమో అని స్వామి అనుకుంటాడు. డాగ్ ఆల్సో సెడ్, డాగ్ ఆల్సో నోటెడ్ స్టే. బోత్ వెంట్ టు దేర్ హౌస్ అండ్ ఫీల్ హ్యాపీ అండ్ దే సెడ్ దట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ అడ్వెంచర్. వాళ్ళు ఏమనుకుంటారు? ఇది నిజంగానే గ్రేట్ అడ్వెంచర్, మనం ఎక్కడికి వెళ్ళాము? వి వెంట్ టు ద మౌస్ హౌస్. చిన్నగా అయిపోయాం కదా, చిన్నగా అయిపోయి మౌస్ హౌస్లోకి వెళ్ళిపోయాం. సో దట్ ఈస్ ఎ గ్రేట్ అడ్వెంచర్. బోత్ సెడ్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వర్బ్ రే. ఐ ఈట్ ఎ బిస్కెట్, లేదు ఐ ఈట్ ఎ బనానా. ప్రజెంట్ టెన్స్ వర్బ్ ఇస్ ఇన్ ప్రజెంట్ టెన్స్. ఐ ఈట్ ఏ బనానా అంటే నేను బనానా తింటాను. మరి తిన్నాను అంటే ఏమన్నా మీరు? ఐ ఏట్ ఏ బనానా, ఐ ఏట్ ఏ బనానా. దిస్ ఇస్ ద పాస్ట్ ఫామ్. ఏట్ ఇస్ ద పాస్ట్ ఫామ్, ఈట్ ఇస్ ద ప్రజెంట్ ఫామ్. It is the present form, it is the past form. Mm-hmm.
I help you. ఏం యాడ్ చేయాలి ఇక్కడ యు హావ్ టు యాడ్ హెల్ప్ ఈడి టు ద హెల్ప్ వి హావ్ టు యాడ్ ఈడి టు ద హెల్ప్ హెల్ప్ హెల్ప్డ్ హెల్ప్ హెల్ప్డ్ ఫస్ట్ ఫామ్ చూడండి క్లైంబ్ క్లైంబ్డ్ ఈడి యాడ్ చేసాడు ప్లే ప్లేడ్ enjoy enjoyed display displayed cry cried dry dried fry fried jog jogged hope hoped slip slipped these are the past forms maybe I play chess play I play chess play is the present form play is the verb first form present form play new verb first form and the present form and then past form change chesinappudu past form means verb to em add cheyali we have to add a need play played play played this is the past form I play chess ante aadukuntaru I play chess ante nenu aadukunnanu already past forms ante already complete ayipindi nenu already chadivesanu I read I climbed the wall past forms I ate my chapati I drank milk and already I have finished chesna meer a work ni finish chese past form lo cheppandi okay na amma tomorrow I will explain remaining thing today class is completed bye